హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇదే ఇప్పుడు నేను దుబాయ్లో ఉంటున్న హోటల్, పారామౌంట్ హోటల్. ఎస్, మీరు లాబీ నుండి ఈ హోటల్ని చూశారు కదా. సో ఇదే నేను తీసుకున్న రూమ్, స్వీట్ రూమ్. ఎస్, మేము మొత్తం ముగ్గురం వచ్చాం దుబాయ్కి. సో మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. సో మేమంతా కలిసి ఈ స్వీట్ రూమ్ తీసుకున్నాం. ఈ స్వీట్ రూమ్ పర్ డే అరౌండ్ మన ఇండియన్ కరెన్సీలో 3,500 వచ్చింది. చాలా చీప్. ఇన్ని ఫెసిలిటీస్తో ఇంత అందమైన ఇంటీరియర్తో ఉన్న రూమ్ దుబాయ్లో దొరకడం చాలా కష్టం. సో ఇప్పుడు ఈ పాండమిక్ అంటే COVID-19 వల్ల రూమ్స్ అన్నీ ఖాళీగానే ఉన్నాయి. సో తక్కువ రేటుకు కూడా దొరుకుతున్నాయి. దుబాయ్లో థర్డ్ డే అంటే లాస్ట్ డే, ఈరోజు నైట్ రాత్రి 1:30 రిటర్న్ ఫ్లైట్ నాకు దుబాయ్ నుండి. సో నాకు మిగిలింది ఈరోజు మాత్రమే దుబాయ్లో. సో ఈరోజు మ్యాక్సిమం కొన్ని వీడియోస్ కవర్ చేద్దాం దుబాయ్లో. సో ఇప్పుడు నా హోటల్ రూమ్ టూర్ చూడండి, ఆ తర్వాత మనం ఇంకొక స్పెషల్ ప్లేస్కు వెళుతున్నాం. ఎస్, మర్చిపోయాను ఫ్రెండ్స్, ఈ రూమ్లో గ్లాస్ పైన టీవీ, గ్లాస్ ఆన్ టీవీ, వాట్ ఎవర్ ఇట్ మేబీ, మీరు దీన్ని ఎలాగైనా పిలవచ్చు. సో ఇది ఒక విచిత్రమైన టీవీ, గ్లాస్లోనే టీవీ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇదే గ్లాస్ వాల్ బాత్రూమ్. ఎస్, ఇది కూడా వాయిస్ కంట్రోల్డే. ఎలాగంటే చూడండి, ఇప్పుడు ఈ బాత్రూమ్ ట్రాన్స్పరెంట్గా క్లియర్గా ఉంది కదా. సో లోపల మనిషి బయటకు, బయట మనిషి లోపలకు కనపడతారు. మరి ఇది ఎలా బాత్రూమ్ అవుతుంది? సో ఇప్పుడు చూడండి, అలెక్సా చేంజ్ ద బాత్రూమ్ గ్లాస్ మోడ్. ఎస్, చూసారా, బాత్రూమ్ గ్లాస్ ఆటోమేటిక్గా ట్రాన్స్పరెన్సీ నుంచి మీకు ఓపెక్ అంటే నాన్ ట్రాన్స్పరెంట్ గ్లాస్గా మారిపోయింది. చూడండి, ఎస్, జస్ట్ ఒక్క వాయిస్ కంట్రోల్తో మనం ఇవన్నీ ఆపరేట్ చేయవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు నా వెనక చూస్తున్నదే వాయిస్ కంట్రోల్డ్ కర్టన్స్. ఎస్, వాయిస్ కంట్రోల్ కర్టన్స్. ఎస్, అలెక్సా ఓపెన్ ద కర్టన్ షేడ్స్. చూడండి, ఎస్, చూసారా, వాయిస్ కంట్రోల్తోనే కర్టన్ను మనం ఓపెన్ చేయవచ్చు, క్లోజ్ చేయవచ్చు. So, voice controlled curtains. Yes. ఫ్రెండ్స్, ఈ పారామౌంట్ హోటల్ ఎవరిదో తెలుసా? ఎస్, ఇట్స్ ఫ్రమ్ హాలీవుడ్. ఎస్, మనం చిన్నప్పటి నుండి పారామౌంట్ మూవీస్, సినిమాలు ఎన్నో చూసినాం, ఇంగ్లీష్ మూవీస్ కదా. ఆ ఇంగ్లీష్ మూవీస్ బిగినింగ్లో వచ్చే పారామౌంట్ స్టూడియోస్ అనే సింబల్ మీకు గుర్తుండే ఉంటుంది. సో పారామౌంట్ స్టూడియోస్ వారిదే ఈ పారామౌంట్ హోటల్. దీని నేచర్ అండ్ డిజైనింగ్ కూడా హాలీవుడ్ను పోలి ఉంటుంది. హాలీవుడ్ యాక్టర్స్ ఫోటోలు, హాలీవుడ్ స్టూడియో యానిమేషన్స్, ఇవన్నీ ఈ పారామౌంట్ హోటల్ డిజైనింగ్లో మీకు కనబడుతూనే ఉంటాయి.
సో ఫ్రెండ్స్, ఈ హోటల్లో వీళ్ళిచ్చే ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. ఫెసిలిటీస్తో పాటు వీళ్ళిచ్చే గిఫ్ట్ ఐటమ్స్, కొన్ని టాఫీస్, కొన్ని డైట్ చాక్లెట్స్, కొన్ని డ్రింక్స్ మరియు కాఫీ మేకర్, ఇవన్నీ ఇక్కడ వీళ్ళు ఫ్రీగా మనకు హోటల్ టారిఫ్లోనే ఇంక్లూడ్ చేశారు. దీనికి సపరేట్గా వీళ్ళు ఛార్జెస్ చేయరు. ఎస్, అండ్ మోర్ దెన్ చూడండి, ఈ హోటల్ ఇంటీరియర్స్ ఎంత లగ్జూరియస్గా ఉన్నాయో. ఎస్, ఇంత లగ్జూరియస్ హోటల్ అదే మనం ఇండియాలో తీసుకుంటే అరౌండ్ మీకు పర్ డే కాస్ట్ 15,000 to 20,000 పడుతుంది. ఎస్, దట్ ఈజ్ దుబాయ్. చూడడానికి లగ్జూరియస్గా ఉంటుంది, బట్ ప్రైస్ చూస్తే చాలా తక్కువ, చాలా తక్కువ ఖరీదుకే ఇక్కడ హోటల్స్, రెస్టారెంట్స్ అన్నీ ఉన్నాయి. కానీ వాటిని మనం ఆన్లైన్లో సెలెక్ట్ చేసుకోవాలి, అదే మన టాలెంట్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక స్పెషల్ ప్లేస్కి వెళుతున్నామని చెప్పాను కదా ఇందాక రూమ్లో, ఇదే ఆ ప్లేస్. ఎస్, రండి, ఈ ప్లేస్ ఏమిటో, స్పెషల్ అని ఎందుకన్నాను చూద్దాం. ఫ్రెండ్స్, ఈ మాస్క్ వల్ల కాస్తగా మాట్లాడడం కష్టమవుతుంది. సో అయినా తప్పదు, బయట జర్నీ చేసేటప్పుడు మాస్క్తోనే వెళ్ళాలి. కన్నా, నా ఒరు దడవ సున్నా, నూరు దడవ సున్నా మాస్క్. ఫ్రెండ్స్, ఇదే రజనీకాంత్ రెస్టారెంట్, దుబాయ్. ఎస్, దుబాయ్లో రజనీకాంత్ థీమ్డ్ రెస్టారెంట్. ఎస్ ఫ్రెండ్స్, ఈ రెస్టారెంట్ని పెట్టిన వారు కూడా సౌత్ ఇండియా నుంచే వచ్చారు. సో సౌత్ ఇండియా నుంచి దుబాయ్ వచ్చి ఇక్కడ ఈ రెస్టారెంట్ని ఈ హోటల్ బిల్డింగ్ కాంప్లెక్స్లో ఓపెన్ చేశారు. సో రండి, లోపలికి వెళ్ళి చూద్దాం. రజనీకాంత్ రెస్టారెంట్ ఇన్ దుబాయ్. ఫ్రెండ్స్, చూశారు కదా ఇంటీరియర్స్, ఇవన్నీ ఇంటీరియర్స్ నిండా రజనీకాంత్, రజనీకాంత్, రజనీకాంత్. ఎక్కడ చూసినా రజనీకాంత్ పిక్చర్లే, రజనీకాంత్ ఫోటోలే. ఇక్కడ చూసారా రజనీకాంత్ ఎక్కడ పుట్టాడు, ఎప్పుడు పుట్టాడు, ఎలా సినిమాల్లోకి వచ్చాడు, ఎలా సక్సెస్ అయ్యాడు, పూర్తి హిస్టరీ, రజనీకాంత్ గురించిన హిస్టరీ పూర్తిగా ఇక్కడ ఉంది. ఈ రజనీకాంత్ పేరుతో రెస్టారెంట్ ఓపెన్ చేయాలనే ఐడియానే స్పెషల్ ఐడియా. ఎస్, దుబాయ్కి టూర్కు వచ్చే ఇండియన్స్, అంటే పర్టికులర్లీ సౌత్ ఇండియన్స్, అఫ్కోర్స్ నార్త్ ఇండియన్స్ కూడా వస్తూ ఉంటారు, బట్ సౌత్ ఇండియన్స్ ఎక్కువగా ఈ హోటల్కు వస్తారు. ఫ్రెండ్స్, ఇప్పుడు నా వెనుక మీరు చూసేవన్నీ రజనీకాంత్ ఫోటోలే. ఆయన నటించిన సినిమాల్లోని ఒక్కొక్క సినిమాలోని ఒక్కొక్క ఫోటోని, ఒక్కొక్క ఫోజుని ఫ్రేమ్ కట్టి ఈ వాల్ మొత్తం నింపారు. చూడండి, ఫ్రెండ్స్, ఇక్కడ దొరికే ఫుడ్ ఐటమ్స్ కూడా ఒకసారి చూడండి. వెజ్ అండ్ నాన్ వెజ్ పూర్తిగా చెట్టినాడు స్టైల్, మరియు సౌత్ ఇండియన్ ప్యూర్ వెజిటేరియన్ మీల్స్ కూడా ఇక్కడ దొరుకుతుంది. నేను ఇప్పుడే ఫుడ్ ఐటమ్స్ అన్నీ టేస్ట్ చేశాను, చాలా బాగున్నాయి. కేవలం రజనీకాంత్ కోసమే కాదు, ఇక్కడ దొరికే మంచి ఫుడ్ కోసం కూడా ఈ రెస్టారెంట్కు మనం రావచ్చు. అండ్ ఫ్రెండ్స్, చూశారు కదా రజనీకాంత్ రెస్టారెంట్. ఎస్, ఈ రజనీకాంత్ రెస్టారెంట్లో పూర్తిగా రజనీ థీమ్, రజనీ థీమ్, రజనీ ఈజం. ఏ మూల చూసినా మీకు రజనీ, 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 రజనీకాంతే కనబడతాడు. ఎస్, సో ఫ్రెండ్స్, ఇంకాస్త టైం మిగిలింది. దుబాయ్లో నాకు నైట్ ఫ్లైట్ ఉంది, రిటర్న్ ఫ్లైట్. సో ఇప్పుడు లంచ్ ఇక్కడే అయిపోయింది, కనుక మళ్ళీ మనం ఇంకొక బెస్ట్ ప్లేస్కి వెళ్ళి బెస్ట్ వీడియో తీయాలి. సో నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను.
బాయ్.